హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజీస్ గ్రీన్ లైఫ్. ఈరోజు మా పిల్లలు ఆడుకునే బొమ్మ ఒకటి నాకు ఇంట్లో దొరికింది. ఆ బొమ్మకి ఒక డిజైనర్ ఫ్రాక్ ఊలుతో కుడదామని అనుకుంటున్నాను. అది ఎలా కుడదామో చూద్దాం రండి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ ఏదైనా ఇలాంటిది ఒకటి సరిపోతుంది. ఇప్పుడు బొమ్మ నడుము ఎంత సైజు ఉందో అంతవరకు నేను ఊలుతో ఈ విధంగా జీరోలాగా ఒక రౌండ్ ఊలుతో మార్కింగ్ చేసుకున్నాను. రౌండ్ చైన్కి మన ఫింగర్ దగ్గర ఉన్న ఊలుని ఇలా పిన్నుతో లాగుతూ ఒక్కొక్క చైన్ మాదిరిగా వేసుకోవాలి. మళ్ళీ మన మెజర్మెంట్ తీసుకున్న లోపల నుంచి వెళ్ళి మళ్ళీ మన ఫింగర్కు ఉన్నదాన్ని మళ్ళీ చైన్ లాగా వేసుకుందాం. బొమ్మకి మెజర్మెంట్ మనం తీసుకున్నాం కదా, వాటి లోపల మనం ఇలా నెమ్మదిగా చైన్ స్టిచ్ వేసుకుందాం. అది నిండేంత వరకు వేసుకోవాలి. రౌండ్ అంతా చైన్స్ వేసుకుంటే ఇలాగా తయారవుతుంది. ఇప్పుడు రౌండ్ అంతా మనకు అయిపోయిన తర్వాత ఫ్రాక్ ఎంత లాంగ్ కుట్టుకుంటున్నామో అంత లాంగ్ వరకు చైన్ మనం చూసుకుంటూ ఫస్ట్ ఒక చైన్ తీసుకొని తర్వాత సెకండ్ చైన్ మళ్ళీ నిడిల్కి చుట్టి మళ్ళీ మనం ఒక చైన్ తీసుకుని దాన్ని త్రీలా చేయాలి. ఇలాగా త్రీ వస్తాయి మనకి నిడిల్ పైన, దాన్ని మళ్ళీ వన్ చేయాలి. ఇప్పుడు టూ ఉంటాయి, ఈ టూని కూడా వన్ చేయాలి. తర్వాత లాస్ట్లో ఒక చైన్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఫస్ట్ హైట్ తీసుకున్నాం కాబట్టి అది మనకు జారిపోకుండా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సేమ్ కూడా అదే హైట్లో మళ్ళీ చైన్కి చుడుతూ మళ్ళీ ఆ చైన్కి మనకి కనిపిస్తుంది కదా చైన్, ఆ చైన్ దగ్గర నుండి మళ్ళీ మన చేతికి చుట్టుకునే ఊలు దగ్గర నుంచి నెమ్మదిగా తీసుకుంటూ మళ్ళీ దాన్ని టూ చేయాలి. నిడిల్ మీదకి వచ్చేటప్పటికి మళ్ళీ సరే అక్కడ టూ నిడిల్ మీద ఉంది, దాన్ని మళ్ళీ వన్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక చైన్ వేసుకుందాం. అదేవిధంగా మొత్తం రౌండ్ అంతా చైన్స్ వేసుకుంటూ లాంగ్ చైన్స్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి ఫ్రాక్కి ఫస్ట్ లైను ఒక స్టెప్ రెడీ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ ఎలాగైతే మనం ఫస్ట్ లాంగ్ చైన్ వన్ వేసుకున్నామో అలాగే టూ చైన్స్ వేసుకుంటూ టూ లింకుల నుంచి మళ్ళీ వన్ చేసి మళ్ళీ వన్ చైన్ వేసుకోవాలి. ఈ విధంగా వేస్తూ ఉంటే త్రీ స్టెప్స్ అయిపోతాయి. ఫస్ట్ చూపించిన విధంగా మనం ఫైవ్ స్టెప్స్ ఇలాగ పెద్ద పెద్ద చైన్స్ వేసుకుంటే మనకి ఫ్రాక్ బాటమ్ పార్ట్ ఇలా తయారవుతుంది. ఫ్రాక్ అంబ్రెల్లాలా రావాలి, కుచ్చులు ఎక్కువ రావాలి అనుకుంటే పెద్ద పెద్ద చైన్స్ ఒక్కొక్క దాంట్లో టూ టూ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు లాస్ట్లో నేను బ్లూ కలర్ తీసుకుంటున్నాను. టూ కలర్స్ వైట్ బ్లూ తీసుకున్నాను. బ్లూ లాస్ట్లో ఒక పైపింగ్ లాగా తీసుకుంటున్నాను. ఫ్రాక్ మొత్తం బాటమ్ పార్ట్ అయిపోయిన తర్వాత బొమ్మకి ఈ విధంగా సెట్ చేసి ఒక్కొక్క చైన్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అలాగే చైన్ అంతా వేసుకుంటూ పై వరకు వస్తే ఈ విధంగా రెడీ అవుతుంది. నెక్ డౌన్కి మిడిల్ దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ షోల్డర్ వరకు ఈ విధంగా హ్యాండ్ను కుట్టుకుందాం. ఫ్రాక్ మ్యాచ్ అయ్యే విధంగా ఒక క్యాప్ను కూడా కుట్టుకుందాం. ఇలా ఈ విధంగా చైన్లు వేసుకుంటూ ఇలా లాస్ట్ జీరో దాంట్లో ఒక చైన్ వేసుకొని సింగిల్ సింగిల్ చైన్తోనే ఇలా ఈ విధంగా చైన్స్ వేసుకుంటూ ఇంత సైజులో మనం క్యాప్ను కుట్టుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లూ కలర్ తీసుకున్నాం కదా ఫ్రాక్కి, అలాగే క్యాప్ కూడా బ్లూ కలర్ తీసుకుందాం. అంతే, ఎంతో అందమైన బార్బీ డాల్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ క్యాప్ ఫ్లేవరు, తర్వాత ఫ్రాక్ గేరు అంతా చాలా బాగుంది కదా. వీటిని మనం షోకేస్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మంకీ క్యాప్స్, స్వేటర్లు, సోఫా కవర్లు ఏదైనా మనకు నచ్చింది ఈ విధంగా మనం ఊళ్ళంతో కుట్టుకొని మన ఇల్లుని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. బయట మనం ఎన్ని బొమ్మలు కొన్నా మన చేతితో మనం రెడీ చేసుకునే బొమ్మ ఆ హ్యాపీనెస్సే వేరనిపిస్తుంది కదా.
అంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.